మంచిర్యాల జిల్లా చెన్నూరులో గోదావరి ఉగ్రరూపానికి పొలాల్లోని ట్రాన్స్ఫార్మర్లు నీట మునిగాయి. కోటపల్లి, వేమనపల్లి మండలాలకు చెందిన రైతులు వాటిని బాగు చేయించేందుకు చెన్నూరులో విద్యుత్ శాఖ నిర్వహిస్తున్న ఎస్పీఎం షెడ్కు తీసుకొచ్చారు. అక్కడి సూపర్వైజర్ 1000 నుంచి 2000 రూపాయలు ఇస్తే తప్ప పని చేసేది లేదని తేల్చి చెప్పాడు. రైతులు మరో ఆప్షన్ లేక డబ్బులు సమర్పించుకున్నారు. డబ్బులు ఇస్తుండగా వీడియోలు రికార్డ్ చేశారు. చెన్నూరు మండలం లోపల విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి ఎస్పీఎం షెడ్ అనేది కాంట్రాక్ట్ నడపడం జరుగుతుంది. అక్కడికి పంట పొలాలలో నష్టపోయినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో అదేవిధంగా ఆ పంటలు పండించేటువంటి విద్యుత్కు సంబంధించిన వాటిని ట్రాన్స్ఫారం కానివ్వండి, మోటార్లు కానివ్వండి, సో పోల్స్ కానివ్వండి, అలాంటివి అనేది ఎస్పీఎం షెడ్ వాళ్ళు అనేది రిపేర్ చేయడం జరుగుతుంది. సో అక్కడికి రైతులు కనుక తీసుకెళ్లినట్లయితే అక్కడ జరిగే విషయం ఏందంటే ఈ కాంట్రాక్టర్లు అనేటువంటి ఎవరైతే యజమాన్యం ఉన్నదో ఒక్కొక్క రైతు పైన ఒక్కొక్కరు తీసుకెళ్తే దానిపైన రైతుల పైన 1000 నుండి 2000 వరకు అమౌంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ జరిగే అటువంటి కుంభకోణం అనేది పైన ఉన్నటువంటి అధికారులు కూడా గమనించి సో పైన ఉన్నటువంటి అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లి ఈ తెలంగాణ లోపల ఈ విద్యుత్ శాఖ కానివ్వండి ఇలా ఇంకా చెప్పుకుంటా పోతే చాలా అంటే చాలా కుంభకోణాలు జరగడం జరుగుతుంది. సో ఏదైనా చివరికి నష్టపోయేది రైతు మాత్రమే. కానీ దయచేసి నేను అధికారులను వేడుకునేది ఒకటే, రైతుల పైన ఇబ్బంది చేసినటువంటి అధికారులను కానివ్వండి, ఎస్పీఎం షెడ్ వాళ్ళని కానివ్వండి, ఇలా జరిగే అటువంటి కుంభకోణాల పైన దృష్టి పెట్టి సో రైతులకు సరైనటువంటి న్యాయం జరగాలని సో ప్రతి ఒక్కరిని కూడా నేను కోరుకుంటా ఉన్నా. రైతుల మోటార్లు ఏమైనా మన ఈ ట్రాన్స్ఫార్మర్లు ఖరాబ్ అయితే అక్కడ వచ్చి మంచి చేయించుకొని పోయే స్థలం అన్నమాట. ఇక్కడ ఈ చుట్టుపక్కల రైతులు గత వారం 10 రోజుల నుంచి కురిసిన వర్షాలకు మొత్తం పొలాలలో ఉన్న చేనులలో ఉన్న ట్రాన్స్ఫార్మర్లు మోటార్లు అన్నీ ఖరాబ్ అయిపోయినాయి. సో ట్రాన్స్ఫార్మర్లు వీళ్ళకి షెడ్కు తీసుకొస్తే వీళ్ళ దగ్గర అన్యాయంగా 1000 నుంచి వెళ్ళి 2000 రూపాయలు డబ్బులు తీసుకుంటున్నారు. కాబట్టి దయచేసి మా రైతుల దగ్గర ఇప్పటికే మేము నష్టపోయి ఉన్నాం కాబట్టి దయచేసి మా రైతుల దగ్గర డబ్బులు తీసుకోకుండా, అక్రమంగా డబ్బులు తీసుకోకుండా మాకు ఫ్రీగా చేయించి ఇవ్వమని మేము కోరుకుంటున్నాం.